పరమశివుణ్ణి ఆరాధించే వీరశైవుల యొక్క సమాజంలో మరింత అభివృద్ధికి నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని తాండూరు శివ దీక్షా సమితి సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని భాగ్యవి భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన వీరశైవ సమాజ కార్యవర్గ సభ్యులను తాండూరు శివ దీక్షా సమితి సభ్యులు శాల్వతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు పలువురు మాట్లాడుతూ తాండూరులో అతిపెద్ద సమాజమైన వీరశైవ సమాజంను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని అన్నారు. పరమశివుణ్ణి ఆరాధించే సభ్యులకు సమాజం తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, శివ దీక్ష సభ్యులు, సమాజ పెద్దలు తదితరులు ఉన్నారు. బావి కొద్దేశ్వర దేవస్థానం ఆవరణ లోపల వీరశైవ సమాజం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మరియు కార్యనిర్వాహక సభ్యులకు అందరికీ కూడా శివదీక్షా సమితి తరఫున ఈరోజు సన్మానం గావించడం జరిగింది. ముందుగా శివదీక్ష సమితి వారికి మాకు సన్మానం గావించినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు పెద్దలు చెప్పారు. శివదీక్షా సమితి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే ఎన్నో 20 సంవత్సరాలుగా వాళ్ళు దీక్షా సమితి తరఫున అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మాలల గురించి, శివమాల గురించి వ్యక్తులకు తెలియపరుస్తూ అందరికీ ఈ మాల వేసే విధంగా ప్రేరేపిస్తూ తీసుకొస్తూ సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. ఆధ్యాత్మిక చింతల లోపల తీసుకుపోతున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అలాగే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైతే బడ్జెట్ వాళ్ళు ఎంతైతే పోగు చేస్తారో దాంట్లో మిగిలిన దాంతో కొన్ని దేవస్థానాలు కూడా కొన్ని సామాన్లు ఇప్పించడం కానీ మా భద్రేశ్వర దేవస్థానం కూడా సామాన్లు ఇప్పించడం జరిగింది. ఇది చాలా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే శివదీక్ష తరఫున భద్రేశ్వర గారు ఇప్పుడే మాట్లాడారు. ఎడ్యుకేషన్ విషయం లోపల క్లియర్గా చెప్పారు. అయితే అన్ని సంఘాలు ఈ విధంగా చేస్తున్నాయి, మనం కూడా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషమైన మాట అది. దాని దిశగా మేమేమేం ప్రయత్నం చేయాలో తప్పకుండా మేము సమాజం తరఫున చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము. అలాగే రాబో రోజుల్లో శివదీక్షా సమితి చేపట్టిన కార్యక్రమాల్లో, అన్ని దేవస్థానం చేపట్టిన కార్యక్రమాల్లో కూడా వీరశైవ సమాజం ముందుండి మీకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయండి. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.